పదు, నన్ను అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ దొరకటం నా అదృష్టం. ఐఎమ్ సో లక్కీ. పదు, నాకు ఫేవర్ చేస్తావా? నేను లేట్గా వచ్చానని అమ్మకి తెలియకూడదు. రాత్రి మన శోభనం జరిగినట్టే అమ్మనుకోవాలి. అమ్మకి డౌట్ రాకుండా నువ్వే చూసుకోవాలి. సరే సరే, అమ్మ ఇప్పటికి పూజలో కూర్చుని ఉంటుంది, తొందరగా రెడీ అవుదాం పద. మహీ, ఒసే మహీ, కాఫీ ఇవ్వవే. ఒసే మహీ. మహీకి పెళ్ళైపోయిందన్న విషయం నేను మర్చిపోయానేంటి? దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ అది తీర్చలేకపోతే నా కూతురు దివ్య తీరుస్తుంది. రాజమహల్కి మహారాణి అయ్యే అదృష్టం నా కూతురు దివ్యది కదా. ఏం చేద్దాం? ఇంత చెదుగా ఉందేంటి? ఇన్నాళ్ళు మహీ నా కాళ్ళ దగ్గర కాఫీ ఫ్లాస్క్ పెడుతుంటే ఏమీ తెలియలేదులే, కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఒక కప్పు కాఫీకి కాఫీ పొడి ఒక స్పూన్ వెయ్యాలా, రెండు స్పూన్లు వెయ్యాలో కూడా మర్చిపోయాను. ఛీ. ఇక ఇంట్లో ఈ ఫోన్ ఒక్కటే నాకు తోడు. ఆ, వస్తున్నా. హలో నాగమణి గారు, నేనండి రాజగురువు గారి శిష్యుణ్ణి. ఏంటయ్యా ఇది, మీరందరూ ఏమైపోయారు? రాజమాత గారి, నేను కలవడమే ఆలస్యం. రాజాబాబుతో మా అమ్మాయి నిశ్చితార్థం జరిగిపోయినట్టే అన్నారు. గంపెడు ఆశలతో కారెక్కొస్తే అంతా గల్లంతైపోయింది. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది ఏంటండి, రాజాబాబుతో మీ అమ్మాయి మహేశ్వరి పెళ్లి జరిగిపోయింది కదా. ఏంటి మీరనేది? మా మహీకి రాజాబాబుతో పెళ్లి జరగడం ఏంటి? చిన్న బ్యాంకు ఉద్యోగం చేసుకునే గౌతంతో జరిగింది కదా. గౌతమ్ బాబు ఎవరో కాదండి, గౌతమ్ బాబే రాజా గౌతమ్ వర్మ. గౌతమ్ బాబు రాజవంశీయుడా? రాజమాత గారి అబ్బాయా? అవునండి, ఉంటాను. పోసే నాగమణి, నీ కూతురు దివ్య జాతకం మారిపోతుంది, మహారాణి అయిపోతుందనుకుంటే ఇలా అయిందంటే మహేశ్వరి మహారాణి పట్టపురాణి. ఎన్నో పూజలు ఎన్నో యాగాలు చేశాక మేం కోరుకున్నట్టు ఈ సూర్యవంశం ఎదురు చూస్తున్న ఆశ్లేష నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన నువ్వు మా ఇంటి కోడలివయ్యావు. వారసుణ్ణిచ్చే కోడలిగా మాత్రమే కాకుండా ఈ రాజకుటుంబ ప్రతిష్టని నిలబెట్టే అంశ నీలో నాకు కనిపిస్తోంది. గౌతమ్ బాబు, నువ్వు ప్రేమించిన అమ్మాయి, మేం కోరుకున్న అమ్మాయి ఒక్కరే అవ్వడం మన కుటుంబం చేసుకున్న అదృష్టం. మీ జంటని చూస్తుంటే ముచ్చటేస్తోంది. మరి పసివాడి కేరింతలు తొందరలోనే వినిపించాలి. భయ్యా, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, రాజమహల్కి ఎటువైపు వెళ్ళాలో చెప్తారా? రాజమహల్కా? ఇంతకీ మీరెవరు, మీకేంటి పని? నేను ఆ రాజకుటుంబానికి దూర బంధువుని, వాళ్ళని కలిసి చాలా సంవత్సరాలైంది, దారి మొత్తం గుర్తులేదు, అందుకే అడిగాను. తెలిస్తే చెప్పండి. తిన్నగా వెళ్ళండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరగండి, అక్కడి నుంచి నేరుగా రాజమహల్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఓకే అండి. ఆ రంగయ్య, నేను బొబ్బిల్కే వస్తున్నాను నిన్ను కలవడానికి. నేనుండేది బొబ్బిల్లో కాదు బాబు, రత్నగిరిలో. అయితే ఏంటి, బస్సెక్కి బయలుదేరరా, నీకోసం వెయిట్ చేస్తుంటాను. మనము బొబ్బిల్లో కలవడం కుదరదు బాబు. ఎందుకు కలవకూడదు? మీకెలా చెప్పాలి బాబు, కలవకూడదు అంతే. చాలా ప్రమాదం. మీరు రత్నగిరికి రండి. హలో హలో రంగయ్య.
ఒకప్పుడు రాజ్మహల్లో వాచ్మెన్గా పనిచేసిన రంగయ్య నన్ను బొబ్బిల్లో కలవడానికి ఎందుకు భయపడుతున్నాడు? అయితే ఆ రాజ్మహల్కి సంబంధించిన రహస్యాలు రంగయ్యకి తెలిసే అవకాశం ఉంది. ఇవి మన పూర్వీకుల స్మృతులు. మీ మామయ్య గారు రాజా జితేంద్ర వర్మ గారు, వాళ్ళ నాన్నగారు, అంటే మా మామయ్య గారు శ్రీ రాజా నీలకంఠవర్మ గారు. మన పూర్వీకులు స్వయంగా యుద్ధాల్లో పాల్గొన్నారు. ఆ యుద్ధంలో ఓటమికి సూచనగా సమర్పించిన ఆయుధాలు ఇవి. మహి, ఇంకో ముఖ్య విషయం, రాజకుటుంబానికి కోడలిగా రావడం ఒక వరం. అంతకన్నా కూడా చాలా పెద్ద బాధ్యత. మన స్వభావాన్ని పూర్తిగా మార్చుకోవాలి. మన ఉనికిని మర్చిపోవాలి. మనల్ని మనం సంపూర్ణంగా రాజవంశానికి అర్పించుకోవాలి. చాలా కఠినమైన సాంప్రదాయాల్ని నువ్వు పాటించాలి. ఒక వ్రతంలా చెయ్యాలమ్మా నీ కాపురం. నీ ఇంటి వాళ్ళని, అదే నీ చెల్లెలు దివ్యని, మీ పిన్ని నాగమణిని మర్చిపోవాలి. కొంతకాలమేనమ్మా, అది నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న శుభవార్త చెప్పేంతవరకు. చెప్పాను కదమ్మా, రాజవంశం అంటేనే శాసనాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, నియమాలు, నిబంధనలు అన్నీ పాటించాలమ్మా. రాజగురువు ఒక దిక్సూచిలా మనల్ని నడిపిస్తారు. అది మనం ఆచరించాలే తప్ప ప్రశ్నించకూడదు. రాజవంశంలో కోడలిది స్వర్ణకిరీటం కాదమ్మా, ముళ్ళకిరీటం. పెళ్ళైన తరువాత నేను నా కుటుంబానికి 3 ఏళ్ళు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నా జాతకంలో అటువంటి దోషం ఉంది కనుక. మీ చెల్లెలు దివ్య, మా చెల్లి మీకు అన్నీ తెలుసమ్మా. పైగా మీ చెల్లెల జాతకం కూడా చూపించాం, అందులో దోషం ఉంది. నువ్వు గర్భవతి అయ్యేంత వరకు తనకి దూరంగా ఉండడమే దివ్యకు కూడా మంచిది. అది కాదత్తయ్య గారు, నేను మా పిన్నిని కలవాలనుకుంటున్నాను. వద్దమ్మా, వాళ్ళని నువ్వు నిజంగా ప్రేమిస్తే, నిజంగా నీకు వాళ్ళ మీద గౌరవం ఉంటే, వాళ్ల మంచిని నువ్వు నిజంగా కోరుకుంటే, ఒక్క 9 నెలల పాటు నువ్వు వాళ్ళకు దూరంగా ఉండాలమ్మా. ఎటువంటి బంధం పెట్టుకోవద్దమ్మా, అది నీకు మంచిది, వాళ్ళకే మంచిది. ముఖ్యంగా రాజవంశానికి కాబోయే వారసుడు, అదే నీ బిడ్డకి చాలా చాలా మంచిది. అంతా శుభమే జరగాలి. నీ మనసుకి కష్టంగా ఉన్నా నిబ్బరంగా ఓర్చుకో తల్లి. రాజవంశం భవిష్యత్తు ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. నీకిది పరీక్షే, కానీ నీ దక్షత మీద నాకు నమ్మకం ఉంది. నీ కాపురాన్ని ఒక దీక్షలా చెయ్యాలమ్మా, ఆలోచించుకో.
సరే అత్తయ్య గారు, మీరు చెప్పింది నా మంచి కోసం, మన మంచి కోసమే కదా. తప్పకుండా చేస్తాను. నా మీద ఎంతో నమ్మకంతో రాజవంశంలోకి కోడలిగా ఆహ్వానించారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. మంచిదమ్మా.